అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్ ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ట్రై కలర్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ రెడీ చేసి ఉంచుకోవాలండి బౌల్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నానండి తర్వాత బాగా మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇది మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఈ రవ్వని చూడండి నేను ఇలా త్రీ కప్స్లో యాడ్ చేసి రెడీ చేసి ఉంచాను డివైడ్ చేశానండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ రెడీ చేసి ఉంచుకోవాలి బౌల్ వేడైన తర్వాత నేను ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నానో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశానండి ఇది చాలా లైట్గా ఉంటుంది స్వీటు మీరు మామూలుగా కావాలన్నా ఇంకా ఎక్కువ కావాలన్నా షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత వాటర్ కాగేలోపు నెయ్యిని అప్లై చేసుకోవాలి నేను ఒక ప్లేట్లో అప్లై చేస్తున్నానండి మీ దగ్గర ట్రే ఉంటే ట్రేలో కూడా అప్లై చేసుకోవచ్చు నెయ్యిని అది కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత రవ్వని యాడ్ చేసుకోవాలి మనం త్వరగా మిక్స్ చేసుకోవాలండి లేదంటే ఉండలు వచ్చేస్తుంది ఇది వేసిన వన్ మినిట్లోనే గట్టిపడిపోతుంది మిక్స్ చేస్తూనే ఉండాలండి చూడండి విధంగా వన్ మినిట్కి అంతా గట్టిపడిపోయింది తర్వాత డ్రై ఫ్రూట్స్ కొన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ యాడ్ చేశానండి నేను ఫ్లాగ్ కలర్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇండిపెండెన్స్ డేకి ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి మీకు కలర్స్ ఇష్టం లేదంటే పూర్తిగా స్కిప్ చేసేయచ్చు తర్వాత కలర్ అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా పెనానికి సపరేట్ అయ్యే విధంగా వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ రావాలి తర్వాత ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలండి ఇదంతా సాఫ్ట్గా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అతుక్కుంటున్నప్పుడు మనం గరిటకి కొద్దిగా నెయ్యి రాసుకున్నామంటే అతుక్కోకుండా వచ్చేస్తుందండి నేను ఇక్కడ గరిటకు కూడా నెయ్యి అప్లై చేసి అంత సాఫ్ట్గా ఉంటున్నాను ఈ విధంగా మొత్తం అంత ఈక్వల్గా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అంత ఈక్వల్గా వచ్చే విధంగా అప్లై చేసుకోవాలి తర్వాత దీనిపైన ఈ విధంగా వచ్చిన తర్వాత మూత పెట్టేసుకోవాలి తర్వాత స్ట్రవ్ వెలిగించి ఒక బౌల్ రెడీ చేసి ఉంచుకోవాలండి బౌల్ వేడైన తర్వాత వైట్ కలర్ కోసం నేను అదే కప్తో టూ కప్స్ పాలు యాడ్ చేస్తున్నానండి తర్వాత పాలు మరిగిన తర్వాత నేను షుగర్ యాడ్ చేశానండి టూ టేబుల్ స్పూను నేను ప్లేట్ రెడ్ ప్లేట్ పెట్టేస్తున్నాను తర్వాత పాలల్లోకి షుగర్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి తర్వాత రవ్వ యాడ్ చేసుకుంటూ మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇది వైట్ కలర్ కోసము మీరు షుగర్ నేను చాలా లైట్గా యాడ్ చేశానండి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ కావాలంటే షుగర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి చూడండి ఇది కూడా వన్ మినిట్లో గట్టిపడిపోతుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఇలాచిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది వైట్ కాబట్టి మనకు కలర్ అవసరం లేదు అంత బాగా ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయ్యే విధంగా చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి తర్వాత గ్రీన్ కలర్ పైన అప్లై చేసుకోవాలి వైట్ కలర్ని ఇది కూడా అంత ఈక్వల్గా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నేను నెయ్యి రాసి సాఫ్ట్గా అంటున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే గరిటెకి అతుక్కోకుండా వస్తుంది నెయ్యి అప్లై చేసుకున్నామంటే చాలా ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుంది అంత ఈక్వల్గా వచ్చే విధంగా మనం అప్లై చేసుకోవాలి చూడండి అంతా మొత్తం ఈక్వల్గా వచ్చేసింది తర్వాత మూత పెట్టేసి ఉంచుకొని స్టవ్ వెలిగించి బాండీలో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి మీ టేస్ట్ని బట్టి మీరు ఎక్కువగా తక్కువగా చేసుకోండి నేను లైట్గా యాడ్ చేశానండి షుగర్ అయితే చాలా తక్కువగా షుగర్ యాడ్ చేశాను మీరు కొద్దిగా ఎక్కువగా కూడా వేసేసుకోవచ్చు స్వీట్గా కావాలంటే తర్వాత బొంబాయి రవ్వని యాడ్ చేశాను అలాగే ఇలాచి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఇది కూడా అంత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఈ ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేదంటే పూర్తిగా స్కిప్ చేసేయచ్చు నేను ఫ్లాక్ కలర్స్ రావాలని ఈ విధంగా రెడీ చేస్తున్నానండి ఇది కూడా గట్టిపడే వరకు బాగా ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యే విధంగా చేసుకున్న తర్వాత మనం వైట్ కలర్ పైన ఆరెంజ్ కలర్ని అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆరెంజ్ కలర్ని యాడ్ చేసుకోవాలి గరిటకి ఈ విధంగా నెయ్యి రాసుకున్నామంటే ఇలా ఈజీగా అతుక్కోకుండా అప్లై చేసుకోవచ్చండి ఇది కూడా సాఫ్ట్గా నేను ఈక్వల్గా అప్లై చేశానండి తర్వాత వన్ అవర్ దాకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మొత్తం సెట్ అయిపోతుందండి తర్వాత వన్ అవర్ తర్వాత ఇలా ప్లేట్లోకి రివర్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వన్ అవర్ తర్వాత ఈజీగా వచ్చేస్తుంది మనకి తర్వాత ఇలా సైడ్గా ఉన్నవి మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు నేను ఇలా కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది మనకు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ బర్ఫీ ఇం ఇండిపెండెన్స్ డేకి మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చే